వరంగల్ నుంచి వరదలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. యా స్రవంతి, ములుగు జిల్లాలో గోదావరి అయితే పర్వాలు తొక్కుతుందని చెప్పొచ్చు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో ఇప్పటికే ఏటూ నాగరం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా ఫ్లడ్ పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకే ఇది 2వ ప్రమాద హెచ్చరిక చెరువులో వచ్చేసిందని ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికకు చెరువులో వచ్చింది. 5 గంటల వరకు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఇదే ఫ్లడ్ కనుక ఇట్లే కొనసాగితే మరో 2 రోజుల్లో 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే గత ఏడాది కూడా సేమ్ ఇదే టైంకు పెద్ద ఎత్తున గోదావరికి ఫ్లడ్ వచ్చింది. లాస్ట్ టైం అయితే 25 లక్షల క్యూసెక్ల వాటరు దిగువకు వదిలిపెట్టారు. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో అయితే ఫ్లడ్ వచ్చింది లాస్ట్ ఇయరే. ప్రస్తుతం అయితే చూస్తే సమ్మక్క బ్యారేజ్ దగ్గర 59 గేట్లు మొత్తం అన్నీ కూడా పెట్టారు. ప్రస్తుతం 860,000 క్యూసెక్ల వాటరు ఇన్ఫ్లో ఉంటే అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా ఉంది. దీంతో గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతుంది. కాళేశ్వరం దగ్గర ప్రాణహితకు సంబంధించినటువంటి వాటర్ కూడా చేరుతుండటం దీంతో ఇటు గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం ఫ్లడ్ పెరగడానికి కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతం అంతా కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికీ గోదావరి తీర ప్రాంతానికి సంబంధించి ములుగు జిల్లాలలో 5 మండలాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో ఏటూ నాగరం కావచ్చు, మంగపేట కావచ్చు, వెంకటాపూరు, ఇలా వాజేడుకు సంబంధించి మొత్తం 5 మండలాలకు సంబంధించి ఎఫెక్ట్ ఉంటుంది. దాదాపు 80 గ్రామాలు 3వ ప్రమాద హెచ్చరిక వరకు చేరుకుంటే మాత్రం దాదాపు 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి, జలదిగ్బంధంలో చిక్కుంటాయి. అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో నిన్నటి వరకు రాత్రి వరకు కూడా భారీ వర్షం పడింది. అయితే ఉదయం నుంచి మాత్రం వర్షం లేదు, బ్రేక్ ఇచ్చింది. కానీ ఫ్లడ్ అయితే ఇంకా పెరుగుతుంది. ములుగుకు సంబంధించి మనకు చూస్తే హిల్స్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మనకు అనిపిస్తుంది గోదావరి, గోదావరి చుట్టుపక్కల కూడా మొత్తం కొండలే ఉంటాయి. ఆ హిల్స్ మీద పడినటువంటి వర్షం నీరంతా కూడా దిగువకు వస్తుంది. అదంతా కూడా ఇటు జంపనగా చూసుకోవచ్చు, తర్వాత మరికొన్ని వాగులలో కలుస్తున్నాయి. చాలా వాగులు ఉంటాయి ఈ అటవీ ప్రాంతంలో. ఇవన్నీ కూడా తిరిగి గోదావరిలోకే వచ్చి కలుస్తాయి. అయితే ఇక్కడే గోదావరి ప్రవాహం పెరిగినప్పుడు ఆ జంపన వాగు కావచ్చు, మిగతా వాగులు గోదావరిలో కలిసే టైంలో గోదావరి ఫ్లడ్ ఎక్కువగా ఉంటే మాత్రం అవి బ్యాక్ రివర్స్ అవుతాయి. దీంతో దిగువనున్నటువంటి గ్రామాలన్నీ కూడా ముంచెత్తడానికి కారణమవుతుంది. ప్రస్తుతం ఫ్లడ్ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి అనుగుణంగా అంచనా వేస్తున్నారు. అయితే రామన్నగూడెం సంబంధించినటువంటి కరకట్ట దగ్గర కూడా కొన్ని చోట్ల బలహీనంగా ఉంది అనే దాంతో లాస్ట్ ఇయర్ ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటి నేపథ్యంలో కరకట్ట మీద కూడా ఇరిగేషన్, అదేవిధంగా మిగతా శాఖల సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ కరకట్ట పైన కూడా కొంత వీక్ కోతకు గురవుతున్నటువంటి ప్రాంతంలో ఇసుక బస్తాలతోడు కూడా వేసి పటిషన్ చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే మంగపేటకు సంబంధించి దగ్గర కూడా కొన్ని ఊళ్ళలో ఇప్పటికే వాగులు పొంగిపోలతో లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులను కూడా అక్కడ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. అక్కడ పునరావాస కేంద్రంలో వాళ్ళను రాత్రే అక్కడికి తరలించారు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లాలోకి సంబంధించి చూస్తే ఇటు వాజేడు కావచ్చు, వెంకటాపూర్ కావచ్చు, అదేవిధంగా మంగపేట, ఏటూ నాగరం ఈ 4 మండలాలకు సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్క ఉదయం నుంచి కూడా ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచి తాడువాయి కావచ్చు, అదేవిధంగా వెంకటాపూర్ మండలం, తర్వాత ఏటూ నాగరం, ఈ మండలాలలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, జలమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో గత ఏడాది జరిగినటువంటి నష్టం నేపథ్యంలో ఈసారి అలాంటి ప్రాణ నష్టం కానీ ఏవి జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటన్నిటిపైన కూడా సూచనలు చేస్తున్నారు. ఇటు జిల్లా ఎస్పీ దివాకర్ తో పాటు ఎస్పీ శబరీష్, ఇతర అధికారులు కూడా సీతక్క వెంట ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే గోదావరి తీర ప్రాంతంలో ఆమె పర్యటన కొనసాగనున్నది. ఇంకా అక్కడి నుంచి బోగతా జలపాతానికి కూడా సీతక్క వెళ్ళనున్నారు. గత 3-4 రోజులుగా ఎగువ పడుతున్నటువంటి వర్షంతో కూడా బోగతా జలపాతం అయితే మొత్తం పర్వాలు తొక్కుతుంది. ఉధృతంగా అక్కడ ప్రవాహం ఉంది. ఆయా ప్రాంతాన్ని కూడా సీతక్క పరిశీలించనున్నారు. సేమ్ టైంలో యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం మీద కూడా వర్షం ఎఫెక్ట్ కనిపిస్తుంది. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే పైకప్పు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. దీంతో టెంపుల్ మొత్తం కూడా తడితోడి ఉంది. వచ్చే సందర్శకులు కావచ్చు లేదా దేవాలయం చూడడానికి యునెస్కో గుర్తింపు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రామప్పను చూడడానికి వచ్చిన టూరిస్టులు కొంత అసౌకర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే కూడా వరంగల్ నగరంలో కూడా వర్షం లేకున్నప్పటికీ కూడా గత 3-4 రోజులుగా కురిసిన వర్షాల వాటితోటి
కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్న ముంపుకు గురి అయ్యాయి. ఆయా కాలనీల దగ్గర ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ అధికారులు, అదేవిధంగా మేయర్, ఇతర అధికారులు కూడా అక్కడ పర్యవేక్షించారు, క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు. ఆయా కాలనీలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత మరీ 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ అలర్ట్ నేపథ్యంలో అవసరమైతే అక్కడ డిఆర్ఐ బృందాలు కానీ అవన్నీ కూడా సన్నద్ధమై ఉండాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత వాసులను కూడా తరలించేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ కార్యాలయాల్లో కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా, భూపాలపల్లి జిల్లా కూడా నిన్న సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు పడ్డాయి. కొంత ఇప్పుడైతే వర్షం అయితే లేదు, కానీ వాగులు వంకలకు సంబంధించి పొంగి పోలుతున్నాయి. కొన్ని చోట్ల రాకపోకలకైతే ఇబ్బంది కావాలి. సేమ్ ఓపెన్ కాస్ట్ గని మీద వరద నీరు చేరడం, కొంత బొగ్గు ఉత్పత్తికి సంబంధించి అంతరాయం కలుగుతుంది. సింగరేణి మీద అయితే గత 4 రోజులుగా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మీదనే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సేమ్ టైంలో గోదావరికి ఫ్లడ్ కూడా పెరుగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరదతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాగులు అవన్నీ కూడా కలుస్తున్నాయి గోదావరిలో. దీంతో ఈ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఈ దీని ఇంపాక్టు ఇటు ఏటూ నాగారంతో పాటు అటు మంగపేట, వాజేడు, వెంకటాపూరు, ఇలా ఈ 4-5 కన్నాయిగూడెం ఈ 5 మండలాలకు సంబంధించి కూడా చాలా గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటనతో పాటు వరద ఎంత స్థాయిలో వచ్చినప్పటికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత అందుబాటులో ఉండాల్సినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఆమె సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఏటూ నాగారంలో కూడా ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా అందుబాటులోకి ఉంచారు. ప్రస్తుతం అయితే వర్షం లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత 4 రోజులుగా చాలా చోట్ల మంచి భారీ వర్షమే పడింది, చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో కొంత ప్రవాహం వాటన్నిటి మీద తగ్గడం, మళ్ళీ కొన్ని గ్రామాలకైతే మళ్ళీ రాకపోకలు పునరుద్ధరణ జరిగింది. పోలీసుకు సంబంధించినటువంటి సహకారాన్ని కూడా తీసుకున్నారు. ఎక్కడైతే లో లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, తర్వాత గతంలో వాగులు వంకల దగ్గర ప్రమాదాలు జరిగాయో ఆ ప్రాంతంలో పోలీసుకు సంబంధించినటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలలోకి అయితే లోపలికి వెళ్ళనీయట్లేదు. పోలీసులు కూడా చాలా సూచనలు చేస్తున్నారు, ఎవరు కూడా ఈతకు కానీ లేదా చేపలు పట్టడానికి కానీ లేదా సెల్ఫీల కోసం వెళ్ళదు. ఎందుకంటే ప్రమాదకర స్థాయిలోనే గోదావరి ప్రవాహం ఉంది, వాగులు వంకలు కూడా అదే స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారుల సూచనలను పాటించాలి. ఏదైనా లోతట్టు ప్రాంతంలో వరద వచ్చే అవకాశం ఉంటే అధికారులు సూచనలు పాటించి అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాల నుంచి ఆ గ్రామాల నుంచి ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు కూడా తరలి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే మంత్రి సీతక్క కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో కూడా సూచనలు చేశారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలి, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. అన్ని ఎట్లాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కానీ అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా సన్నద్ధమై ఉండాలి. గత 7 ఏళ్ళు జరిగినటువంటి ప్రాణ నష్టం కానీ అలాంటి నష్టాలు నివారణకు ఎలాంటి తావు లేకుండా కూడా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మంత్రి సీతక్క ఆదేశించారు. సేమ్ టైంలో ఏరియల్ వ్యూ కూడా హెలికాప్టర్ ద్వారా చేస్తున్నారు. ఎందుకంటే గోదావరి తీర ప్రాంతంలో గోదావరి ప్రవాహం ఎలా ఉంది, తర్వాత ఇక్కడి నుంచే గోదావరి భద్రాచలం వరకు ప్రవాహం ఉంటుంది, అక్కడి నుంచి ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రవాహం ఎక్కువ నేపథ్యంలో గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రవాహం ఎట్లా ఉంది, ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ప్రభుత్వం ఏరియల్ వ్యూ హెలికాప్టర్ ద్వారా కూడా చూస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధం ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకునే విధంగా కూడా చూడాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే వర్షం లేపున్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షం కావచ్చు, లేదా ఇటు తుపాకులగూడెం నుంచి వస్తున్నటువంటి దాదాపు 860,000 క్యూసెక్ల వాటర్తోటి మాత్రమే గోదావరికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతుంది. గోదావరి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాలను కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. శ్రవంతి.